శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం ఏంటంటే, ఈరోజు మీకు అంటే ఈ ఆగస్టు నెల 8వ నెల 1వ తారీఖు నుంచి 15వ తేదీల మధ్యలో నేను చెప్పేటటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి కలిగినటువంటి ఒక రాశి ఫలితం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఈ రాశి యొక్క ఫలితం మీకు వివరణ తెలియజేసే ముందుగా నేను ప్రతి నెల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయని, అన్ని రాశుల వారి యొక్క రాశి ఫలాలను నేను ముఖ్యంగా ఆ మాస ఫలాల్లో మీకు చెప్తూ వస్తున్నాను. అలాగే ప్రతిదీ మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. ఈ మీనరాశి కలిగినటువంటి వారికి 1 నుంచి 15 దినాల వ్యవధి కాలం మధ్యలో ముఖ్యంగా వీరికి కాస్త వయసు మళ్ళిన వారి అయినప్పటికీ, చిన్నపిల్లల్లో కానీ, వృద్ధుల్లో కానీ, పురుషుల్లో కానీ, స్త్రీలలో కానీ, గత కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ కొంత మెడిసిన్స్తో వాడుతూ కొన్ని ఆపరేషన్లు, సిజీరియన్స్, యాక్సిడెంట్లు, కొన్ని అనారోగ్య దీర్ఘకాలిక రోగాలతో అవస్థకు పాలవుతున్నటువంటి వారి ఇలాగా ఎంతమంది అయితే ఈ రాశి కలిగినటువంటి వారు ఉన్నారో వారికి ముఖ్యంగా ఆరోగ్యంలో అధిక లాభం, ఆరోగ్యం కుదుటపడే విధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యం కూడా దూరం అయిపోయి ఆ ఆరోగ్యాన్ని సక్రమంగా నిలబెట్టుకొని మళ్ళీ వారు తినేటటువంటి ఒక మెడిసిన్ కానీ, వారు తినేటటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటిది వాడేటటువంటి పదార్థం వారు వంట పట్టి సక్రమంగా వారి ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్నటువంటి విధంగా మెయిన్గా ఒక ఆరోగ్య విషయంలో ఒక పెద్ద భాగం వీరికి చక్కగా వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో చేసేటటువంటి పనుల్లో, వ్యాపారస్తుల్లో, కొంత ఉద్యోగదారుల్లో కానీ, ప్రభుత్వ రంగంగా, ప్రైవేట్ రంగంగా, సెంట్రల్ గవర్నమెంట్ రంగంగా, డిపార్ట్మెంట్ పరంగా కూడా వర్క్ చేసేటటువంటి వారి అనారోగ్యాలలో కూడా కుదుటపడి ఆరోగ్యంగా బాగుండి వారి యొక్క మంచిగా చక్కగా యాక్టివ్గా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి జరుగుతుంది. పిల్లల్లో కూడా గత ప్రభావంలో ఉన్న ఆరోగ్యాలను కూడా నయమయ్యేటటువంటి మార్గం ఈ రాశి కలిగినటువంటి యొక్క గ్రహ ప్రభావమైనటువంటి బుధుడు సంచారం కూడా సక్రమైనటువంటి నిలువ స్థానంలో ఉండటం వలన ఈ రాశి కలిగినటువంటి ఆరోగ్య ప్రభావాలన్నీ కూడా అనారోగ్య ప్రభావాలు తొలగిపోయి ఆరోగ్యం వైపు ఉంటుంది. భార్యాభర్తల యొక్క రాకట పోకట్లు, వారి యొక్క జీవన ప్రయాణంలో కూడా మంచి జరిగే అవకాశం ఈ రాశి కలిగిన వారికి ఉంది. అలాగే ధనలాభంలో, ఆర్థిక పరంలో కాస్త వెనక హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా వాటిని సరి చేసుకొని బంధుమిత్రుల ప్రయాణం, దూర ప్రయాణం, వాహన ప్రయాణాలు చేసి వాహనాలు, నూతన వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. కనుక ముఖ్యంగా వీరు దైవారాధన, దైవ కార్యక్రమం, పెద్దవాళ్ళు భగవంతుడి సంకల్పం సంబంధించినటువంటి పూర్వీకులను పూజించడం చాలా మంచిది. అలాగే కుటుంబ పరంగా కానీ, చేసే పనుల పరంగా కానీ మీ యొక్క సమస్యలు ఏవైనా సరే, శత్రువు పీడ, నరఘోష, నాగదోషం, దృష్టి ప్రయత్నం ఇలాంటి ఎటువంటి సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్న వారు ముఖ్యంగా మేము పలానా సమస్యను వేధిస్తున్నాం గురువుగారు, దానికి సంబంధించిన రెమెడీస్ చెప్పండి అని వారి యొక్క కామెంట్స్లో చెప్తున్నారు. అటువంటి సమస్యలు ఏమున్నా కూడా మీరు తప్పకుండా కామెంట్స్ రూపంగా కాకుండా మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యకు 100% పరిష్కారం చేస్తాము. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులను షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.